హలో హలో కాకా, నేను హరీష్ని. చెప్పు కాకా, ఎక్కడున్నారా మామా? ఇంట్లో ఉన్నాం. ఎలా నా బర్త్డే దావత్ మరి మర్చిపోయారా? వస్తున్నా మామా, ఒక 5 మినిట్స్లో ఉంటా అక్కడ. ఎవర్రా ఫోను? మొన్నలేరా, హరీష్ కాకా బర్త్డే కదా, వాడు రమ్మంటున్నాడు. ఆడు ఇవాళ బ్యాంకులో పని ఉందిగా. మరి సరే, అట్టున్నట్టు హరీష్ కాకా దగ్గరికి వెళ్దాం. సరే వెళ్దామా? సరే వెళ్దామా. సరే అంతం చెప్పు. సరే వాడిని చెప్పు. అరే అజయ్, అన్న బ్యాంక్ వెళ్తున్నావు, ఏ టైం అవుతుంది తెలియదు, చెల్లి వస్తుంది, అచ్చారుకు లేట్ అవుతుంది, నువ్వు ఎటన్నా వెళ్తే డోర్ దగ్గరికే వెళ్ళు. సరేనా? సరే అన్న. ఓకేరా, జాగ్రత్త చదువుకో. ప్రతిసారి నీ బర్త్డేకు మందు ఒకటే సరిపోదు మామ, ఏదో తెలియని లోటు కనబడతా. మందు ఒకటే కాదు మామ, ఇంకేదో చెప్పు మామ. ఈ బ్రాండ్ కాకపోతే ఇంకో బ్రాండ్ తెప్పిద్దాం. వ్యాపచ్చి ఛానల్ అవుతుంది మామ. ఉండాలి అరే బడ్డే, ఓ చెల్లె అన్నాడు, చెల్లె వాళ్ళరా, చెల్లె ఫీజు కట్టి నీకు పోతాం, హాస్టల్ నుంచి వెళ్ళి అన్నాడు, మంచి ఉంటా అరవని చెల్లె. ఏ నాకు తెలుసురా, అది అన్న అన్న రోజు నా చుట్టా తిరుగుతుంది, అది హాస్టల్ నుంచి వెళ్ళి వస్తానడి అని ఎప్పుడే చెప్పినా. అరే మంచి ఉంటుందా? పంపించినా డైరెక్ట్ మన స్పాట్ కదా, చెల్లె అన్నాను పోయి ఏ వాళ్ళని పుట్టేది. ఓకేనా? పోయి పండే తీసుకున్న తర్వాత పంట ఇక్కడ పక్కన డైరెక్ట్ మన స్పాట్ కాడికి తీసుకోండి రా, ఇంకా నాలుగు తీసుకున్నాను కదా. ఓకేమా? ఓకే ఓకే యాప్ తీసుకోండి. అవునా, నేను కూడా అన్నయ్య కోసమే చూస్తున్నా. అన్నయ్యకి కాల్ చేయను ఒకసారి. సరే, అన్నయ్య చెప్పాడు అంటున్నావు కదా. సరిగా
ఎర్రా వీడు ఏడు ఇంకా అత్తలేరు. అరే మావా నాటకూడని అంటున్నారు పోయి మాసం ఎంతమంది నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన మహిళలపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హలో హలో, టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీ అన్న లేడా? ఉన్నాడు సార్. అరే ఫోన్ ఎవరా? పోలీస్ అంట. హలో హలో, నేను మీ టౌన్ ఎస్ఐని. చెప్పండి సార్. మీ చెల్లి హత్య గురించి మాట్లాడాలి, నేను ఒకసారి అర్జెంటుగా కలవాలి. సరే సార్. గ్రౌండ్ సర్కిల్ కలంటారా? వస్తున్నా సార్. ఏంటంటారా? ఏమోరా, అర్జెంటుగా కలవాలన్నాడు. సరే వెళ్దాం పారా. నువ్వు తమ్ముడు ఇక్కడ ఉండడే. సరే వెళ్ళేస్తావా? సరే వెళ్ళరాపో. జాగ్రత్త జాగ్రత్త మరి. నమస్తే సార్. నమస్తే. కలవాలన్నారు? మీ చెల్లి హత్య గురించి మాట్లాడడానికి నేను వచ్చా. మీ చెల్లిని హత్య చేసింది ఎవరు కదా మీ ఫ్రెండ్స్? ఏం మాట్లాడుతుంది సార్? ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్స్. స్టేషన్గా చెప్పు, కంప్లైంట్ ఇచ్చుకో. ఆ నా కొడుకులు ఎక్కడున్నాను అడిగి రోడ్డు మీద బట్టలు తీసి కొట్టే బాధ్యత నాది. నో సార్, నేను సంతకం పెట్టా. నా చెల్లెల్ని చిత్రించబెట్టిన వాళ్ళు నా కొడుకుల్ని ఈ చేతులతో నరుకుతా సార్. సాయి, నువ్వు మీ చెల్లెలు చనిపోయిన ఆవేశం ఉన్నారు, నేను మళ్ళీ చిన్న మీద కలుస్తాను. సరే సార్. సాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వాళ్ళు మీ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే మన సిటీ అవసరం అయినా దాగున్నట్టు తెలుసు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పండి. ఏమైందిరా? మన చెల్లెల్ని హత్య చేసింది ఎవరో కాదురా, మన ఫ్రెండ్సేరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇది కాదారా పోస్ట్ మార్టం రిపోర్టు?
ఒక్కొక్క లంజోడుకుల్ని సావదింతా వాళ్ళని. ఆ లంజోడుకులు ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారన్న వాళ్ళు? సిటీ అవతల అడవిలో జాక్కున్నారు అట్రా. కొడుకులు నరుకాలరా. ఒక్క నిమిషం ఆగన్న. అన్న ఇదిగో అన్న, ఇది మా ప్రాజెక్ట్ వర్క్. దీనిలో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని, ఫారెస్టర్స్ బిల్డింగ్స్ అన్ని దీనిలో ఉంటాయి. ఈ అడవి సిటీ దగ్గర ఉంటుంది అన్న. ఖచ్చితంగా లంజోడుకులు ఈ సిటీ ఈ ఫారెస్ట్లోనే దాకా ఖచ్చితంగా ఇందులోనే ఉంటారు అన్న. పోదామా లంజోడుకులు సావా దెంగుదాం అన్న. పారా లంజోడుకులు సావా దెంగుదాం. వెళ్దాం బర్రి. రాజు ఇందాక ముగ్గురు పోరాలు మీది వేరుగా, ఇప్పుడే ముగ్గురు పోరాలు బండి వేసుకుని పైకి వేయరు. చూడురా చూడురా పని పని వరి పని ఉన్నారా? పోతావరా సావా దింగుతా పోతావరా భార్గవ్. ఈరోజు నా చేతులను సాగు. Yeah!
పోదాం పదరా. థ్యాంక్ యూ సార్. మీరు తెలియనట్టు చెల్లెలు సంతోషపడతారా? నా షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్క అక్క చెల్లెలకు తెలియజేయడం ఏమనగా, ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీకు తెలిసిన వాళ్ళని మీ రిలేషన్షిప్ అని గుడ్డిగా నమ్మకండి. మీకు అనుమానం వస్తే వెంటనే 100 డేల్ కాల్ చేయండి. అలాగే నా షార్ట్ ఫిలింలో నిందితులను పోలీస్ ఎన్కౌంటర్ చేసినట్టు అమ్మాయిలను హత్య చేశారు అని నిర్ధారణ వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆశిస్తున్నాం. నేటి యువతరం మేల్కోండి. 2 నిమిషాల సుఖం కోసం నిండి జీవితం నాశనం చేసుకోవద్దు. స్త్రీలను గౌరవిద్దాం, భారతీయ సంస్కృతిని కాపాడదాం. జై భారత్ మాత, జై హింద్.